దాదాపు 52 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి 1000 సినిమాలు పైగా, చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యి కూడా 25 సంవత్సరాలు అయిపోయింది. బట్ ఈ 25 సంవత్సరాల తర్వాత వై విజయ గారికి సినిమాలలో ఇంకా యాక్ట్ చేయాలి, F2 F3 తర్వాత ఊపు వచ్చింది, సినిమాలలోనే ఉండాలి, సినిమాలోనే చచ్చిపోవాలి, సినిమా దానిగానే ఉండాలి ఇప్పుడు నేను అని చెన్నై నుంచి ఈ వయసులో ఎంత కష్టమైనా కానీ కష్టం అనుకోకుండా ఇష్టంగా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు అనే మాట వాస్తవా? నిజమే, 1 మంత్ అవుతుంది షిఫ్ట్ అయ్యాను. ఎందుకంటే ఇది మా ఆయన కోరికే. ఆయన ఒక 3-4 ఇయర్స్గానే చెప్తున్నారు, మనం ఉండేది ఇద్దరం ఎక్కడున్నా ఒకటే, కానీ చెన్నైలో నాకు నిజంగా ఎవరు ఫ్రెండ్స్ లేరు, చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ ఎవరు చెన్నైలో లేరు, ఇక్కడ కూడా లేరు. అందరితో వర్క్ చేస్తాను, అందరితో హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు తక్కువ. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా పలకరిస్తే పలుకుతారు, మాట్లాడతారు, ఇంటికి రమ్మంటారు, అలా ఫ్రెండ్షిప్ ఉండేది చెన్నైలో ఉన్నప్పుడు ఉండేది బాగా. తర్వాత అందరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ కట్ అయిపోయింది. నాకు అందరూ ఇప్పుడు డైరెక్టర్స్ వైఫ్స్, కోటరామకృష్ణ గారి వైఫ్ పద్మ, వీళ్ళందరూ కూడా అప్పుడు కలిసేవాళ్ళం, ప్రీవ్యూస్ చేసేవాళ్ళు కలిసేవాళ్ళం, అలా ఉండేది. ఇప్పుడు టోటల్గా కట్ అయింది. చెన్నైలో ఇంకెవరు ఉన్నారు వీధిలో? ఇటుపక్క తెలుగు వాళ్ళు ఉన్నారు, అటుపక్క తెలుగు వాళ్ళు ఉన్నారు, బయటికి రావడం లేదు, మాట్లాడడం లేదు. ఎప్పుడైనా హలో ఉంటా హలో, ఏదైనా వాళ్ళ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళంటే పిలుస్తారు, వెళ్తాము. అంత తప్పితే ఎక్కువ ఏం లేదు, అందరూ బిజీనే, బిజీ లైఫ్, సిటీ లైఫ్. ఒక నాకు తెలిసి నా ఒక ఫ్రెండ్, నేను గిరి రోడ్లో ఉన్నప్పుడు మా పక్క ఫ్లాట్ అనమాట, ఉషాజీ నా గుజరాతీస్, ఆవిడ ఒక్కడే నాతో పాటు చేసి తర్వాత మేము సొంత ఇంటికి 87 జనవరి 21 గృహప్రవేశం కొత్త ఇల్లు మహాలింగపురంలో. తర్వాత ఆవిడ కూడా టీనగర్లో వెళ్ళి 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయింది, లిఫ్ట్ లేదు, కలవడం తగ్గిపోయింది, 3 ఫ్లోర్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఇప్పుడు రీజన్ నాకు తెలియకుండా 2 మంత్స్ ముందు నేను షిఫ్ట్ అవుతున్నా విజయ హైదరాబాద్, మా అమ్మ ఇక్కడే ఉంది కదా, నేను ఫ్లాట్ తీసుకున్నానండి. అంతవరకు కూడా నాకు ఐడియా రాలేదు ఇక్కడ షిఫ్ట్ అవ్వాలని. కానీ మా ఆయన చెప్పేవాళ్ళు, నీకు ఇక్కడ బోర్ కొడతా ఉంది, ఇది లేదు, సినిమా షూటింగ్ అంటే ఇక్కడి నుంచి కష్టపడి 6 అవర్స్ ట్రావెల్ చేసి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ అక్కడ వర్క్ చేసి మళ్ళీ 6 అవర్స్ ట్రావెల్ చేసి, అంటే ట్రావెల్ 6 అవర్స్ కాదు, ప్రిపరేషన్ ముందు వెనకలు అన్నీ కలిపితే 6 గంటలు పడుతుంది. అంటే ఎందుకు, నీకు అక్కడైతే కనీసం తెలిసిన మనుషులు అనేవాళ్ళు ఉన్నారు, ఫోన్ చేసి మాట్లాడచ్చు, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కలవచ్చు, ఏదో నీ సినిమాలు వదిలేసి సినిమాలు వస్తాయా రావా అనేది పక్కన పెడితే ఫ్యూచర్లో నువ్వు హ్యాపీగా ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత చేసి ఇంకేముంది. మన ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయి, ఊర్లో ఉన్నాయి, మా అప్పుడప్పుడు నేను వెళ్తాను, నేను చూసుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు కాబట్టి డైరెక్టర్స్కి కూడా చాలా ఈజీ అప్రోచ్ అవ్వటం, ప్రొడ్యూసర్స్కు ఈజీ, మేనేజర్స్ కూడా టక్కన కాల్ చేస్తే కాల్ షీట్ డేట్స్ ఇచ్చేయచ్చు, తెలుగు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. అవును, ఇంకొకటి ఏంటంటే నిజంగా గొప్ప విషయం ప్రొడ్యూసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు నన్ను ఇక్కడికి పిలిపించి ఎన్నో సినిమాలు చేశాను కదా, కష్టమే నిజంగా. బడ్జెట్ వైజ్ వాళ్ళకి ఓకే, వాళ్ళకి కావాలనుకుంటే బడ్జెట్ ఎప్పుడు వాళ్ళకి అడ్డు రాదు, కానీ ఇక్కడ ఉంటే ఇంకా ఈజీ. ఇంకొకటి వర్క్ సైడ్ కూడా, ఈ సీన్లో డైరెక్టర్ గారు అనుకోవచ్చు రేపు ఆ సీన్లో వైవిధ్య గారు ఉంటే బాగుంటుందని, మళ్ళీ ఫోన్ చేసి మెడ్రాస్ ఫోన్ చేసి, ఇక్కడ ఉంటే ఈజీ కదా అప్రోచ్ అవ్వడం రావడం, పోని 1 గంట 2 గంటలు వర్క్ చేసి ఇంకొక సినిమాకైనా వెళ్ళిపోవచ్చు, అది ఈజీ అవుతుంది. ఏదో F2 F3 కూడా అనిల్ రావిపూడి గారు ఏరి కోరి వైవిజయ్ గారు ఆ క్యారెక్టర్ బాగుంటారు అని చెప్పేసి మీ కాంబినేషన్ పెట్టారు. అవును, నిజంగా నేను ఎప్పుడు అబ్బాయికి కానీ దిల్రాజు గారు కానీ నేను థ్యాంక్స్ కృతజ్ఞతలు ఎప్పుడు నాకు ఉంటుంది. చాలా చక్కగా మమ్మల్ని ట్రీట్ చేశారు డైరెక్టరు అనిల్ గారు, చాలా మంచి. అబ్బాయికి ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ గురించి బయోగ్రఫీ మొత్తం తెలుసుకొనే అప్రోచ్ అవుతారు, ఏ ఆర్టిస్ట్ అయినా సరే. ఇప్పుడు నాకే తెలియని సినిమాలు నా సినిమాల గురించి మాట్లాడేవాళ్ళు, అలాగా ప్రతిదీ తెలుసుకుని కాబట్టి డైరెక్టర్ అవుతారు. డైరెక్టర్ అంటే అంత ఈజీ జాబ్ కాదు కదా, మొత్తం చరిత్ర అంతా తెలుసుకోవాలి, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా చేయాలి, ఎలా చేయించుకోవాలి, ఎలా వీళ్ళు చేయగలరా లేదా అనేది. F2 అలాగే చేశారు మమ్మల్ని హ్యాపీగా, ఏ ప్రాబ్లం లేకుండా చేయించారు. F3 అలాగే ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టకుండా
వేశారు. ఇన్ని దగ్గర దగ్గర F2 కన్నా F3 ఎక్కువ రోజులు చేసాం. అదొక 35 డేస్ చేస్తే ఇది ఒక 49 డేస్ చేసాం. F3, F4, F5 సీక్వెల్ కూడా ఉందంట కదా. ఉందంటున్నారు, అది టైం పడుతుంది అంటున్నారు కదా. ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ అందరూ చాలా నవ్వి నవ్వి, నేను థియేటర్లో వెళ్ళి చూశాను, అబ్బా ఏం అవుతున్నారు అంటే స్టార్టింగ్ నుంచే మంచి ఇది. F2 కూడా అక్కడే చూసాను, చెన్నైలో చూశాను. మంచి రెస్పాన్స్ రెండు సినిమాలకి, చాలా మంచి. ఇంకా మంచి సినిమాలు తీయాలి. ఇంకా నెక్స్ట్ బాలయ్యబాబుతో ఉందని అనుకుంటాను. తెలియదు, క్యారెక్టర్ రావాలి కదా, క్యారెక్టర్ మనకు సూట్ అయ్యే. అంటే మీ జనరేషన్లో చేసిన హీరోస్ అందరూ కూడా ఇప్పుడు కూడా హీరోస్ చేస్తున్నారు, మీరేమో హీరోయిన్గా చేసి వాళ్ళందరితో ఒకసారిగా ఇప్పుడు అమ్మమ్మో అమ్మో అనేసరికి సెట్లో బాగా ఏడిపిస్తారా? వెంకటేష్ గారితో ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు? అయ్యో రాజా సినిమా అబ్బా గయ్యాలిగా, అబ్బబ్బబ్బా సినిమా అయితే చిన్నపిల్లలు కూడా రాజా సినిమా గురించి మాట్లాడుతున్నారు. అంటే టీవీలో చూస్తుంటారు కదా, అందుకనే రాజా సినిమా చాలా ఇది గయ్యాలి తనం బాగా చాలా సినిమా. ఆ డైరెక్టర్స్ మళ్ళీ ఇప్పుడున్న డైరెక్టర్స్తో నేను చేయలేదు, రాజమౌళి గారితో చేశాను. అది ఛత్రపతి చేశాను, దాంట్లో కూడా చేపలే అనుకుంటా. లేదు, ఒక సాంగ్ ఐటెం సాంగ్లో ఇది చేశాను, ఛత్రపతి చేశాను. ఇంకా నాకు తెలిసి వాళ్ళ నాన్నగారు సినిమా చేశాను, అర్ధాంగి చేశాను సినిమా. అప్పుడు రాజమౌళి గారు అసిస్టెంట్ డైరెక్టర్. అలా వాళ్ళంతా పెద్దవాళ్ళు డైరెక్టర్స్ అయిపోయారు కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు, ఇక్కడ ఆర్టిస్టులు మళ్ళీ వాళ్ళకి వచ్చే అమ్మమ్మ క్యారెక్టర్లు అమ్మ క్యారెక్టర్లు మిస్ అయితే అని ఫీల్ అవుతారేమో. ఎవరు అలా ఎవరు ఫీల్ అవ్వరు, ఎందుకంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, అంతేగాని ఒకరికి ఒకరు పోటీ ఎప్పుడూ లేదు. ఇప్పుడు అమ్మ క్యారెక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటా, అమ్మ క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు. సో మీరు ఒక అందమైన అమ్మ అయితే ఏమైనా కావచ్చు. అంటే నాకు ఒక మంచి నెగిటివ్ అమ్మమ్మ క్యారెక్టరే, మదర్ కాదు. మా బామ్మ క్యారెక్టర్సే కొంచెం డిఫరెంట్గా చేయాలి, కామెడీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది. ఎందులో చాలా ఉన్నాయి అలాంటి క్యారెక్టర్స్, అందులో మీ బాడీ లాంగ్వేజ్కి బాగా సెట్ అయితే ఊపేస్తారు, ఊపు చూడాలి. మరి క్యారెక్టర్స్ వస్తే దాన్ని బట్టి చూడాలి. నిజంగా మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది. మీరు చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయినందుకు, ఎందుకంటే ఇక్కడ ఎన్నో డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలామంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అండ్ దట్ టూ మీ తరంలో యాక్ట్ చేసే హీరోస్ ఇంకా చిరంజీవి గారు. అమ్మ మీరు ఒక స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్ళిపోయేసరికి చిరంజీవి గారు ఒక చిన్న స్టారే అనుకున్నారు ఎప్పుడైనా? చిరంజీవి గారు ఇంత పెద్ద స్టార్, ఇండస్ట్రీకి ఒక బాప్ అవుతారు అనుకున్నారు ఎప్పుడన్నా? అనుకోలేదు. నేను కే బాలచంద్ర గారి సినిమాలో కూడా చేశారు, ఏదో తమిళ్లో తెలుగు అదే చేశారు. కళ్ళు బాగున్నాయి, అబ్బాయి చక్కగా ఉన్నాడు, కర్లీ హెయిరు అని అనుకున్నాడు. మన్మధలీలై తర్వాత, ఆ తర్వాత నేను తెలుగు వీళ్ళకి దూరం అయ్యాను కదా. ఒక ఎన్ని సంవత్సరాలు, 76 నుంచి 84 వరకు. ఓకే, కాబట్టి నాకు అప్పుడప్పుడు తెలుగు హీరోస్ శోభన, వీళ్ళు కృష్ణ గారు, శోభన్ బాబు గారు, రామారావు గారు, ఇది అప్పుడు చిరంజీవి గారు, ఇది ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉండుంటుందంటే 80స్లో ఎంట్రీనా? అవును, 80స్. 80స్లో అప్పుడు 80స్లో నేను అక్కడ తమిళ్లో బిజీగా ఉన్నా. ఒక హిందీ సినిమా కూడా చేశాను 79లో. తర్వాత మళ్ళీ చిరంజీవి గారు చేసేటప్పుడు ఆయన మన్మధలీలై సినిమా గురించి జ్ఞాపకం చేసి, మర్చిపోలేనమ్మా ఆ సాంగ్, హలో మై డియర్ రాంగ్ నెంబర్ సాంగ్ అని చెప్పి, అది అప్పుడప్పుడు ఆ పాట పాడుతూ ఊరికే ఫన్నీగా మాట్లాడేవాళ్ళు. కానీ చాలా డౌన్ దేత్ ఆయన కూడా, చాలా ఎక్కడ కనపడినా కూడా అమ్మ బాగున్నారా, పాప బాగుందా అని, వాళ్ళ వైఫ్ కానీ ఎయిర్పోర్ట్లో కనపడినప్పుడు అందరూ చెప్పాను కదా, చెన్నైలో ఉన్నప్పుడు మేమందరం బాగా కలిసేవాళ్ళం. అది ఒక చిన్న టీనగర్ అనేది ఒక ప్లేసు. ఆ టీనగర్లో అడ్డా కరెక్ట్ బాగా చెప్పారు, ఇక్కడ ఏంటి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఎవరు కలవడం లేదు, మాట్లాడడం లేదు. అప్పుడైతే ఈవినింగ్ అయితే అందరూ వాళ్ళు మగాళ్ళంతా ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్గా ఆఫీస్కే కంపెనీ ప్రొడక్షన్ ఆఫీస్లో కలిసేవాళ్ళు, హీరోస్ కూడా కలిసేవాళ్ళు.
ప్రివ్యూ షోల్లో అందరం కలిసేవాళ్ళం. అట్లా షూటింగ్ పక్క పక్క షూటింగ్స్ జరిగేవి సెట్స్లో. ఏవేమిలో ఒక తమిళ షూటింగ్ ఒక ఫ్లోర్ అంటే ఇంకో ఫ్లోర్లో తెలుగు, ఇంకో ఫ్లోర్లో ఇంకొక తెలుగు, ఇలా కలిసి మాట్లాడుకునేవాళ్ళం, కలిసి భోజనం చేసేవాళ్ళం. క్యారెట్లు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవి ప్రభు గారు. అట్లా ఇది ఇప్పుడు మన్మధులీలు అంటే జ్ఞాపకం వచ్చింది, మొన్న రాఘవేంద్రరావు గారు ఎన్ని 76లో రిలీజ్ అయిన మూవీ నాకు అవార్డు ఇస్తూ మన్మధులీలే ఈ సినిమాను జ్ఞాపకం చేశారు. ఆశ్చర్యం వేసింది నాకు. ఆయన అడిగారు, ఇక్కడే ఉన్నావా విజయా, చెన్నైలో ఉన్నావా, ఇక్కడికి షిఫ్ట్ అయ్యావా అన్నారు. ఈయనకి ఎలా తెలిసింది నేను షిఫ్ట్ అయిందో తెలియదు, ఊరికి అలా అడిగారు. సార్ 1 మంత్ అయింది సార్ నేను షిఫ్ట్ అయ్యంటే. సరే మా మంచి క్యారెక్టర్స్ వస్తే చెయ్యి, లేకపోతే హ్యాపీగా రెస్ట్ తీసుకో అన్నారు. అవును సార్ అన్నాను. తర్వాత షీల్డ్ ఇచ్చారు. రెస్ట్ తీసుకోవాలని ఉందా, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలని? నాకా? లేదు లేదు, మంచి క్యారెక్టర్స్ చేస్తాను. ఏ అదే అదంతా ఏం లేదు, అసలు రేపు షూటింగ్ అంటే ఆటోమేటిక్గా అన్నీ ఇదైపోతాయి, ఫిట్ అయిపోతాయి. ఎక్కడికక్కడ ఏ ప్రాబ్లమ్స్ అంటే ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి. అయ్యో నేను ఎంగేజ్లోనే అన్ని భరించాను. నాకు మైగ్రేన్ ఒక దగ్గర దగ్గర ఇలా డైలాగ్ చెప్తూ ఉంటా, హెడేక్, లైట్ చూడలేకుండా. వాణిశ్రీ గారితో సినిమా చేస్తున్నాను, హెడేక్ వచ్చేసింది. డైలాగ్స్ ఆవిడకి పక్క ఎదురుగా చెప్పాలి. అలాగా చాలా డబ్బింగ్, ఒక 3 సినిమాలు డబ్బింగ్ చెప్పి ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఒక 1-2 నెలల వరకు అటే అటు అని తిరిగేదాన్ని. ఇక్కడ రాజమండ్రి, రామచంద్రాపురం, బెంగళూరు, తిరుపతి, మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేదాన్ని. ఈ లోపల అమ్మ డబ్బింగ్ చెప్పేయాలి, డబ్బింగ్ చెప్పేయాలంటే సరే వేసుకోండి, ఒక 3 సినిమాలు ఒకరోజు చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు అందుకే ఆ స్ట్రెయిన్ వల్ల నాకు మైగ్రేన్, అలాంటి హెడేక్ ఇవన్నీ ఉన్నాయి కదా, నేను అన్నీ చేసేదాన్ని. సో ఇప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము, అల్లు వచ్చిన అమ్మమ్మ గాను, మహేష్ బాబు అమ్మమ్మ గాను. నిజంగా చెయ్యాలి, చెయ్యాలి కోరుకుంది. ఎందుకంటే అందరూ కొత్త హీరోస్ సూపర్ డూపర్గా చేస్తున్నారు, ఎవరికి ఎవరు తక్కువ కాదు. ఫాదర్స్తో చేశారు, కొడుకులతో చేయాలి అంతే. బాలయ్య బాబుతో చేసి చాలా సంవత్సరాలు అయింది. పాండురంగుడు చేశాడు లాస్ట్ సినిమా, రాఘవేంద్ర గారి సినిమా చేశాను. చూస్తున్నారా బాలయ్య బాబుది అన్స్టాపబుల్? చూసేసాను, అయిపోయింది ఇంకా ఊపేస్తున్నారా? అబ్బా అన్ని రెండు ఊపు ఇంకా తగ్గలేదా? ఏం తగ్గలేదు, పెరిగిందా? అస్సలు పెరిగింది. అసలు ఎంత యాక్టివ్గా ఉంటారు, అసలు మాటలు కానీ ఇది కానీ. డబ్బింగ్ కూడా ఒకసారి మేము ఇద్దరు కలిసి చేసాం, డబ్బింగ్ చెప్పాం. చెప్పినప్పుడు పేపర్ లేదు, తర్వాత హెడ్ ఫోన్ పెట్టుకోకుండా, ఎందుకు హెడ్ ఫోన్, మీకు డైలాగ్ వచ్చు కదా. అది కరెక్టు, డైలాగ్ మనకు ఓన్ చేసుకున్నప్పుడు ఆ ఎమోషనల్గా చెప్పాల్సిన డైలాగ్ ఏదైనా, సాఫ్ట్గా అయినా ఏదైనా, అసలు పేపర్ చూడకుండా హెడ్ ఫోన్ లేకుండా సింక్ చేసి కరెక్ట్గా అది చెప్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కూడా ఏదైనా హెడ్ ఫోన్ ఇస్తే నేను పెట్టుకోను, అది బాలయ్య బాబు దగ్గర నేర్చుకున్నాను. నేను హెడ్ ఫోన్ పెట్టుకోను, డైలాగ్ మటుకు చూసుకుంటాను కరెక్ట్గా, ఒకసారి లిప్ చూసుకుంటాను, టేక్ అంటే ఆ కరెక్ట్గా. ఇది నూతన్ ప్రసాద్ గారు, ఆయన కూడా చాలా వర్క్ మీద చాలా చాలా ఆయనకు ఏమంటారు, అంత అంకితం అయిపోతారు. అవును, ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు కూడా TV9లో ఒక షోకి ఆయనే డబ్బింగ్ చెప్పేవాళ్ళు, చాలా బాగా అన్వేషి నాకే డబ్బింగ్ ముందు అసలు మాట్లాడరు, ఒక రోజు అంతా మాట్లాడరు. ఏం సార్ ఏం సార్ అంటే త్రోట్కి రెస్ట్ ఇచ్చి గార్గిలింగ్ చేసి, సాల్ట్ గార్గిలింగ్ చేసి ఆ తర్వాత థియేటర్కి వెళ్ళి పెంచడం, కొంచెం ఇక్కడ రేంజ్ పెంచండి, సౌండ్ తగ్గించండి, అది కూడా ఆయనే చూసుకుంటారు. ఇవన్నీ మా వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకొని, నేను కూడా అలా చెప్పేది, ఏమంటే ఈక్వల్ చేయండి. ఎందుకంటే కొంచెం సాఫ్ట్ డైలాగ్ ఉన్నప్పుడు వాళ్ళకి మనకు రేంజ్ తక్కువగానే వస్తుంది, అప్పుడు మళ్ళీ వినపడకుండా మళ్ళీ డౌన్ అవుతుంది. నేను కూడా చెప్తుంటాను కొంచెం రేంజ్ పెంచండి, అది ఇది, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నవి, ఇవన్నీ పెద్దవాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నవి. మేము ఫాలో అవుతున్నాము. ఇప్పుడు పిల్లలు వినడానికి ఓపిక లేదు, ఫస్ట్ పాయింట్, వింటే కదా ఫాలో అవడానికి కదా, వినాలి కదా. వింటే అదేంటి అది కరెక్టా కాదా అనే దానికైనా వినే ఓపిక లేదు ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి, ఈ జనరేషన్. సో ఈ జనరేషన్ అన్నారు కాబట్టి, మీ జనరేషన్లో మీ నాన్నగారు 10 మందిని అన్నారని చెప్పారు కదా,
ఎందుకు వై విజయ గారు అప్పుడు జనరేషన్లోనే ఓన్లీ ఒకే ఒక్క అమ్మాయినికి అన్నారు? చెప్పాను, నిజం చెప్పాను, ఓపెన్గా నవ్వుకున్నా సరే అన్నా, టైం లేదు. ఓకే, నేను పెళ్ళైన తర్వాత 3 ఇయర్స్ వరకు పరుగులతో ఉండగా అప్పుడు మా ఆయన అన్నారు, ఎన్ని పరుగులు పరిగెత్తినా ఎంత ఆస్తి సంపాదించినా పిల్లలు లేకుండా అయితే వేస్ట్ అన్నారు. సరే మీ ఇష్టం అన్నా, అంతే. ఒక అమ్మాయి పుట్టింది. తర్వాత ప్రతి నా అందరూ చాలా నాతో, ఇప్పుడుండే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా నాతో చాలా ఆప్యాయంగా, చాలా గౌరవంగా, చాలా ప్రేమగా ఉంటారు. ప్రతి ఒక్కరు మగవాళ్ళు అడిగేవాళ్ళు, గిరిబాబు గారు కానీ మారుతారు, విజయ ఇంకో అబ్బాయిని ఎప్పుడు కంటావు, ఇంకో అబ్బాయిని ఎప్పుడు కొంటావు, ఏం సార్ అబ్బాయి పుడతారా అంటే, అబ్బాయి అమ్మాయి ఇంకొకరు కనాలి, ఇంకొకరు ఉండాలి, ఎంత అనేవాళ్ళు. ఎలాగ టైం, నేను డెలివరీ అయినా 8 మంత్ పాప నడక కూడా లేదు సరిగ్గా, ఏప్రిల్ 1 విడుదల సినిమా, రాజమండ్రికి వెళ్ళిపోయాం. ఇక ఆ సినిమాతో మళ్ళీ మొదలైంది వరుసగా సినిమాలు, గ్యాపే లేకుండా. అప్పటికే కొంచెం ఏజ్ కూడా వచ్చింది కదా, 30 ఇయర్స్ అంటే సైన్స్ దీని ప్రకారం టెక్నికల్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్, 50 ఇయర్స్ కూడా కంటున్నారు. అప్పుడు 30 అబో అంటే కొంచెం రిస్క్ ఏమో అని మా ఆయన భయపడ్డారు కొంచెం, అందుకే కనలేదు. ఎప్పుడన్నా అడుగుతుండగా మా అమ్మ ఇప్పుడు అడుగుతుంది, అప్పుడంతా అడిగేది కదా, అప్పుడంతా నో వద్దు ఎవరు ఉండకూడదు అనేది. ఇప్పుడు పాపం ఫీల్ అవుతా ఉంది, ఎవరు లేరే, ఒక చెల్లెలో ఒక తమ్ముడో ఉంటే బాగుండేది అనేది ఇప్పుడు తనకి ఆ ఫీలింగ్.